சார் నమస్తే ఆ నమస్తే బాగున్నారా యావ్ నా పేరు సంసారం అంటారండి హాయ్ ఆ సంసారమా నా పేరు సన్నీ అండి హాస్పిటల్కి ఏ పని వచ్చారండి మరి ఏంటండి సంసారం గారు మాట్లాడితే మీనింగ్ ఉండాలి హాస్పిటల్ తిరగొస్తారా ట్రీట్మెంట్ చేసుకోడానికి వచ్చా బాబాయ్ బాబాయ్ కోపడకండి దొన్న పోతులే ఉన్నారు అదే మరి కామెడీ అంటే ట్రీట్మెంట్ నాకు కాదు మా ఫాదర్ నెంబర్ వాళ్ళకి ఏంటి నెంబర్ వన్ ఫాదర్ అంటే నెంబర్ టూ కూడా ఉన్నాడా అంటే ఇప్పుడు ఇద్దరు కలిపి కొడితే మీరు తెచ్చారన్నమాట బాబు సంసారం గారు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మా నాన్నగారు అన్నిట్లో నెంబర్ వన్ అందుకే నెంబర్ వన్ అని చెప్పా ఏముందిలే సార్ అందరూ నాలుగు నాలుగు వెనక్కి వేసుకుంటే మా బాబు కిడ్నీలో వేసుకున్నాడు అయినా మీ గుళ్ళు అంతా ఎటగరాల చెప్పించాలే కానీ ఇందుకు మీరేం పని మీద వచ్చారు మరి రెండో పిల్లలకండి డెలివరీ ఏంటండి ఆ ముఖంలో ఒక నవ్వు లేదు ఒక ఏడుపు లేదు అదే మనకి ఇదేం కొత్త కాదండి ఈ రెండోసారి కూడా మనం మొగోడని ఒప్పేసుకున్నాం ఏంటిది చెప్పండి సర్లే కానీ ఇందుకు మీకు ఎంతమంది పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర దగ్గర 20 ఉండొచ్చండి ఏంటండి బాబు అలా సాగ అయిపోయారు అవరా మరి నువ్వు చేసింది సంసారం లేదు 20-40 మ్యాచ్ లా ఉంది అయితే నన్ను బాగా అర్థం చేసేసుకున్నారు మీరు అసలు నీకు సంసారం అని ఎందుకు పేరు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది బాగా గెస్సేస్తున్నారు అసలు మీకు సమరం అని పేరు పెట్టాలి అదే నేను కొంతమంది మనల్ని అలా కూడా పిలుస్తారు ఇప్పుడేమి అలవా గొప్పగా ఫీల్ అవుతున్నావా భారతదేశంలో జనం పెరుగుతుంటే ఏదో అనుకున్నా అయితే ఈ లెక్క నన్ను బాగా మెచ్చేసుకుంటున్నారు మీరు వీడు వంద యుద్ధాలు చేసిన యోధుల్లో ఫీల్ అవుతున్నాడు కామసూత్రని కలర్ ఫోటోలా ఈడు వీడి ఫేస్ ఏంటో ఆలోచించేస్తున్నారు ఏ సార్ అంత పెద్ద ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తున్నారా అని అది బాబాయ్ దానికే ఉందిలేండి నేను కూడా హాస్పిటల్ వాడిపోయి కదండి అవునా వీడి చేసే బ్యాటింగ్కి హాస్పిటల్ అంటే గ్రౌండ్ కన్ఫర్మ్గా ఉండాలి అండి ఇంకో మాట చెప్పమంటారా మీకు చెప్పండి సార్ షాక్ మీద షాక్ ఇస్తున్నారు హాస్పిటల్లో నేను స్వీపర్గా చేరానండి ఇప్పుడు వాడిపోయినాయండి తర్వాత పిల్లల్ని ఎలా కానాలి అన్న దాని మీద పిహెచ్డీ చేస్తాను